ఎరా అది బీటెక్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి మరి? హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకున్నాను పెద్దనయ్యా. ఏంటి హైదరాబాదా, నాను ఒప్పుకుంటాడంటావా? ఏమో ఇల్లు ఒకసారి అడిగి చూస్తాను. సరే వెళ్ళరా. నాన్న నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాను నాన్న. ఇక్కడే దాన్ని చూసుకోవచ్చు కదా. అంటే అక్కడైతే సాలరీస్ కూడా బాగుంటాయి కదా నాన్న. సర్లే. అదే నాన్న, దారి ఖర్చులకి ఏమైనా డబ్బులు? డబ్బులా? సర్లే నువ్వు వెళ్ళి రెడీ, నేను చూస్తానులే. మురళి, ఒక 500 ఉంటే చూడరా, 4 రోజులు ఇస్తానా. ఆది, మొన్న రూమ్ లో కామెడీ చేసావుగా, ఆ వీడియో ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను రా, మిలియన్ వ్యూస్ రా బాబు. జెండు చూసుకోమన్నా మెసేజ్ వచ్చాయేమో. రే జబర్దస్త్ టీమ్ లీడర్ ఆది అభి గారు మెసేజ్ చేశారా? అరే ఒకసారి వచ్చి కలమన్నారు రా సెట్కి. నన్ను అన్న, నేనా అన్న ఆది? ఏ తమ్ముడు, చాలా బాగున్నాయి తమ్ముడు కామెడీ టైమింగ్స్. రైటర్గా మంచి ఫీచర్ ఉంది నీకు. ఓకే చేద్దు చేద్దు హ్యాపీగా. రే రాము, రే సత్తి, నేను జబర్దస్త్లో చేశాను రా, ఈ వారం వస్తుంది టీవీలో చూడండి. మనం అంటే ఏంటో తెలిసిపోద్ది రా, ఊరు ఊరంతా మోగిపోవాల్సింది దెబ్బతో పేరు. జబర్దస్త్లో కనిపిస్తానన్ను, నీది స్పెషల్ స్కిట్ ఏమో, టెలికాస్ట్ కాదా? మళ్ళీ మనకు ఫోన్ చేయడు, కనిపిస్తానని చెప్పడం. ఎత్తు పొడుపు మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎంత చేస్తానో గుర్తింపు రావట్లేదు. ఇవన్నీ మన వల్ల కాదు, వెళ్ళిపోతాం ఇంకింటికి. వెళ్ళిపోతే పారిపోయి వచ్చేసిన అనుకుంటారు. వద్దు, నిలబడతాను. ఏదైతే అదేంది, ఇక్కడే తేల్చేసుకోవాలి. తేల్చుకుంటా. ఆది కూడా అంటే ఇంట్లో చూపించాలి. ఇది కల కాదు, కనిపించే ఆది నిజం. నువ్వు టీవీలో కనపడడం ఏంట్రా అన్నవాడే, రే టీవీలో మా ఓడొస్తున్నాడ్రా అని చెప్పుకునిలే చేస్తావు. నీ రూటే సెపరేట్ అన్న. కరెంట్ అఫేర్స్, స్పాంటేనియస్ పంచెస్, ట్రెండింగ్ టాపిక్స్, ఫన్నీ కంపారిజన్స్, కామెడీ స్వరూపానే మార్చేసావు కదయ్యా. నాకు తెలిసి నువ్వు బుల్లితెర హాస్య బ్రహ్మన్న. కోట ఆదయ్యా, నీకు సాటి ఎవరయ్యా? మీ చదువు కోసం నాన్న 3 ఎకరాలు అమ్మేశాడని నువ్వు దానికి 10 ఇంతలు అంటే 16 ఎకరాలు కొన్నావంటే నీ కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అన్న. అందుకేనేమో నీ సక్సెస్ అంతకు 10 ఇంతలు స్ట్రాంగ్గా ఉంది. నా నుంచి మీ అందరికి ఒక చిన్న విన్నపం. నవ్వించం, లేడిపించే బ్యాటరీలు చాలా వస్తున్నాయి. మనలో ఉన్న టాలెంట్ని జనాలకు చూపించి మెప్పించి చప్పట్లు కొట్టించుకోవడం కదా ఎంటర్టైన్మెంట్ అంటే. ఆర్టిస్టులు అండి, పస్తులే ఆస్తులు అనుకుని, కన్నీరే ఆయుధం అనుకుని, విద్వత్తునే పెట్టుబడిగా పెట్టి నేను ఇది అని నిరూపించుకోవడానికి వాళ్ళు ఎంత నరకం చూస్తారో తెలుసా? కానీ మీరు మాత్రం అవకాశాల కోసం అబ్బాయి అయితే పక్కలేయాలి, అమ్మాయి అయితే పడుకోవాలి అనే బుద్ధులేని ఆలోచనలు తీసేయండి. మనిషిని బాగు చేసే వైద్యునికి ఎనలేని గౌరవం ఇస్తాం, కానీ మనసుని బాగు చేసే కళాకారుణ్ణి ఎగతాళి చేసి చూస్తాం. ఎవరైనా అనుకున్నా మీరందరూ చాలామందికి ఇన్స్పిరేషన్. రంగం ఏదైనా, రంగస్థలం ఎక్కడైనా, రగడ ఎవరితోనైనా అవకాశం కోసం వెంటబడే కడుపు రగిలితే సక్సెస్ మీ అమ్ములు పదుల అమూల్ బేబీలా కూర్చుంటుంది. ఆర్టిస్ట్ అండ్ ఎవరెస్ట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఇట్, యు మస్ట్ గివ్ టైట్ ఫైట్. టైట్ ఫైట్, టైట్ ఫైట్. ఆశా పాసం బందీసేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సూపర్ పర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పడం బేసికల్లీ. ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లోని ఏదో ఒక రకంగా స్ట్రగుల్ అనేది ఉంటుంది, బట్ ఫైనల్లీ వాళ్ళు ఎక్కడైతే ఎలాంటి సక్సెస్లో అయితే నిలబడతారో అదే వాళ్ళకి ఇచ్చే కిక్. తోడవుతూనే ఈడే వైనాలే
టైం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనలో కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. రష్మి, ఆది గారి పర్ఫార్మెన్స్ టైమ్ లో ఒక పాయింట్ లో మా స్కిట్ ఎడిట్ లో పోయింది. స్కిట్ ఎడిట్ లో పోయిన వల్ల జనాలు ఎలా గుచ్చి 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 పించేస్తారు. ఒక ఆర్టిస్ట్ గా ఒక ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. వెళ్ళాలనుకుంటే కూడా ఆ సొసైటీ వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు. కంటిన్యూస్ గా అది పిన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఇది ఫేస్ చేశాను. ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ అవ్వు, ద రిజల్ట్ వేర్ యూర్ స్టాండింగ్ నౌ, సో సక్సెస్ఫుల్ లేడీ. బేసిక్గా నిజంగానే నేను స్టార్టింగ్ ఇందులోకి వచ్చినప్పుడు తెలిసి ఫస్ట్ టైం వాడు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇప్పుడు చెప్తా ఉంటాడు అందరూ స్ట్రాంగ్ గా ఉండాలి, స్క్రీన్ మీద మనం వీక్ గా ఉండకూడదు అది అని చెప్పి అలా చెప్పాడు వాడే ఫస్ట్ టైం. అది అంటే బేసిక్గా నేను దీనికి రాకముందు అంటే మాకు చదువులకి వాటికి చాలా ఖర్చు అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 lakhs అప్ అయింది అనమాట. ఆ రోజుల్లో 20 lakhs అంటే మేము ఒక చాలా ఎక్కువ. అది కట్టాలంటే మనకి ఒక 3 ఎకరాల పొలం ఉంది, అది అమ్మేసినా ఇంకొక 5 లక్షలు ఇంకా అప్పు చేయాల్సి ఉంటుంది అనమాట. బేసిక్ నేనే ముందు అప్పు తీర్చేయండి, నా మైండ్ లో అది ఉండకూడదు, నేను ఏదైనా వర్క్ చేయాలంటే చెప్పాను. అందుకని పాపం ఉన్నదంతా అమ్మేసి అది కట్టేసాం. అది కట్టేసిన తర్వాత నేను చిన్న జాబ్ ఒకటి చేస్తూ ఆ టైంలో జాబ్ మానేసి అభి అన్న నాకు ఇలా చెప్పడం వల్ల నేను దీంట్లోకి రావడం. దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక స్కిట్ ఏదో ఎక్కాను. అంటే ఫస్ట్ మనకు ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నేను ఇలా జబర్దస్త్ స్టేజ్ ఎక్కాను అని ఫేస్బుక్ లో పెట్టేసి తీరా ఆ వారం వచ్చేసరికి నేను ఎక్కింది అసలు స్టేజ్ మీద లేదు. తర్వాత సునీల్ గారు రిక్షా ఎక్కితే నేను వచ్చి ఆ రిక్షా లాక్కొని వెళ్ళిపోతాను. మళ్ళీ అది కూడా పెట్టాను, ఈసారి ఖచ్చితంగా ఉంటుందిలే అని. అది కూడా పాస్ లో పెడితే కూడా నేనని తెలియదు బేసిక్గా. అది లాగితే అక్కడ నుంచి మా వాళ్ళు ఎవరొకరు ఫ్రెండ్స్ కానీ వేరు బీటెక్ చదివి నువ్వు వెళ్ళా రిక్షా లాగడం ఏంట్రా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు లేకపోతే ఇంకొకటి ఎవడైనా వెళ్తే లాగడా, దానికి నువ్వు వెళ్ళాలా అనేవారు. తర్వాత అలా ఒక 20 skits వరకు నేను వెనక నిలబడేవాడిని అంతే. కానీ అభి అన్న దేవుళ్ళు లాంటి వ్యక్తి ఆయన, నేను ఏదైనా నాకు తోచిన పంచులు ఏమన్నా నేను స్పాట్ లేదనంటే బాగున్నాయి అనేవాడు. అలా చిన్నగా స్క్రిప్ట్ అంతా నాకే అప్పగించడం, తర్వాత ఆ స్కిట్ లో చిన్న లీడ్ చేయడం, ఆ తర్వాత నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నేను టీమ్ లీడర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్ళాను. నేను ఆ 2 ఇయర్స్ నేను మా ఊరికి కూడా వెళ్ళలేదు. టీమ్ లీడర్ ఒక 10 skits చేసిన తర్వాత నేను ఊరికి వెళ్తే మా ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఊర్లన్నీ వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నాయి నన్ను పలకరించడానికి, నాకు హాయి చెప్పడానికి. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను జబర్దస్త్ చేయడం వల్ల సినిమాలు అవి వచ్చినాయి. నేను ఏవైతే 3 ఎకరాలు పోగొట్టుకున్నానో ఆ 3 ఎకరాలు కాకుండా మా ఊర్లోనే ఒక 16 ఎకరాలు కొని మా అన్నయ్యలిద్దరికి నేను చేయడం జరిగింది. నాకు అది ఎప్పుడో ప్రౌడ్ గా చెప్పుకుంటాను నేను, అదంతా ఈ జబర్దస్త్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అభి అన్నకు థ్యాంక్ యూ, అలాగే ఈ పర్ఫార్మెన్స్ చేసినందుకు మన సోమేష్ అలాగే కొరియోగ్రాఫర్ సాయికి థ్యాంక్ యూ సో మచ్. అది నువ్వు ఇంకెప్పుడు లైఫ్ లో ఏడవకూడదు. అలా ఆదిరా, ఇది ఇలా నవ్వుతూ ఉంటారా బాబు, చాలరా బాబు, గాడ్ బ్లెస్ యూరా, గాడ్ బ్లెస్ యూ. అది ఐ వుడ్ లైక్ టు కాల్ ద కొరియోగ్రాఫర్ సాయి. రైటర్ నాని. మీ అందరి స్టోరీస్ గానీ రాసింది ఇతనే, అండ్ ఇతని ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఆది ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాడు మాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.